చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ వాళ్ళు, కోదండరాం సారు, తర్వాత సిపిఐ వాళ్ళు నలుగురు కలిసి రోజు నరకుడైతే బాగా నరుపుతాను. ఏమేమి దించేస్తాం, గుద్దేస్తాం, కుమ్మేస్తాం. జనమేమో కింద వేరే లెక్కున్నారు, నాకంటే బాగా మీకు తెలుసు. ఎవ్వరొచ్చినా జనం పట్టించుకుంటే లేరు. కేసీఆర్ గారిని మన ఒంటరి పోరాటాన్ని చూసి ప్రజలు ఒకటే అనుకుంటా ఉన్నారు, సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. కాబట్టి ఎవరు మాకు రైటో మాకు తెలుసు అని చెప్పి పేదవాళ్ళందరూ మనసులో తీర్మానం చేసి పెట్టుకుని ఉన్నారు. ఎవరి వల్ల లాభం అవుతుంది, ఎవరి వల్ల నష్టం అవుతుందని ప్రజలకు తెలుసు. కానీ వాళ్ళ నలుగురు నరకుడు చూసే రోజు మనోళ్ళు కొద్దిగా కార్యకర్తలు అబ్బా ఇట్లానా అట్లానా అని మనోళ్ళు కొద్దిగా అక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నారు. మీ అందరికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, గ్రామ గ్రామాన మీరు చెప్పవలసిన అంశం కూడా ఒకటే. ఈరోజు మీకు నీళ్లు రావాలంటే ఇబ్రహీంపట్నంలో శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్ళని తీసుకొచ్చి డిండి ప్రాజెక్టు నింపి శివన్నగూడెం నుంచి ఒక 5 టీఎంసీల నీళ్లు తీసుకొస్తే మీకు ఆడికెళ్ళి కేవలం 1.5 కిలోమీటర్ దూరం మాత్రమే మీ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఆడికెళ్ళి నీళ్లు తీసుకొస్తే మీ నియోజకవర్గంలో 85,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఓ 2,200 కోట్లు ఖర్చు అవుతుంది. మీరు వినాలి జాగ్రత్తగా. కానీ జరుగుతున్నది ఏంది, చంద్రబాబు నాయుడు గారు మన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి, ఒకప్పుడు ఈ ప్రాంతంతో సంబంధం ఉన్నా ఈరోజు ఏ సంబంధము లేదు. ఈరోజు పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు రెండు కాదు 30 ఉత్తరాలు రాసినారు. సరిగ్గా 30 ఉత్తరాలు. ఏమని రాసిండు, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలవనరుల సంఘానికి, జలవనరుల మంత్రి గారికి ఉత్తరాలు రాసినారు చంద్రబాబు నాయుడు గారు. ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం ఏదైతే ఉన్నదో అటు పాలమూరు జిల్లాకు ఇటు రంగారెడ్డి జిల్లాకు మీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి నీళ్ళిచ్చే కృష్ణా జలాలను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఇది అక్రమ ప్రాజెక్టు, దీన్ని ఆపాలే, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపితేనే మాకు కిందికి నీళ్ళు వస్తాయి అని చంద్రబాబు నాయుడు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉత్తరాలు రాయడం జరిగింది. ఒకటి కాదు రెండు కాదు 30 ఉత్తరాలు. మరి అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని పొరపాటున అధికారంలోకి వస్తే, జుట్టు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంటే ఇబ్రహీంపట్నం కరువు ప్రాంతం కాదా? ఇబ్రహీంపట్నంలో 1 ఎకరానికైనా నీళ్లు వస్తాయా? ఆలోచించమని చెప్పి కింద రైతులకు చెప్పవలసిన అవసరం మన మీద ఉన్నదని చెప్తా ఉన్నా. ఇంటింటికి పోతా ఉన్నారు రేపటి నుంచి. మీరు ఇంటింటికి పోయినప్పుడు గడప దట్టి రైతన్నకు చెప్పండి, పొరపాటున కాంగ్రెస్ తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆ మహాకూటమి జుట్టు చంద్రబాబు నాయుడు చేతుల గ్యారంటీ ఉంటుంది. చంద్రబాబు చేతులు జుట్టిస్తుడంటే ఇక ఆయన గుండు కొట్టించి పంపిస్తాడు. ఏం లేదు, గుండు కొట్టించి సున్నం పెట్టి ఎట్లా అయితే 60-67 ఏళ్ళు తెలంగాణను సంపదినడో అదే పరిస్థితుల్లో మళ్ళీ ఒక్కసారి తెలంగాణకు అన్యాయం చేసే పరిస్థితి ఉంటుంది. ఈ విషయం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండవ మాట, మీరు ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉన్నది. చరిత్రలో ఎప్పుడైనా 67 ఏళ్ళు వాళ్ళు పరిపాలించినారు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రాష్ట్రాన్ని 50 ఏళ్ళు పరిపాలించింది, తెలుగుదేశం పార్టీ మరొక 17 ఏళ్ళు పరిపాలించింది. సరే, అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనది నడవలేదు. అప్పుడు ఎవరు నన్ను కూడా లాభం లేదు. అందుకే కొట్లాడినాం, నీళ్లల్లో నిధులల్లో నియామకాల్లో న్యాయం జరగాలని చెప్పే తెలంగాణ తెచ్చుకున్నాం. మరి ఏ నీళ్ల రంగంలోనైతే న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నామో ఆ నీళ్ల రంగంలో న్యాయం జరగకపోగా మళ్ళీ కన్నీళ్ళే మిగిలే పరిస్థితి వస్తే, మళ్ళీ ఏడితే పరిస్థితి వస్తే గసొంటి తెలంగాణ మనకు కావాలన్నా ఇబ్రహీంపట్నంలోని ప్రతి రైతన్నా ఒకసారి ఆలోచించాలని చెప్పవలసిన అవసరం ఉంది. ఇది రాజకీయ పరమైన పోరాటం కాదు. మళ్ళా మీ ఎమ్మెల్యే గారు గెలిస్తే ఎమ్మెల్యే అవుతాడు, అవకాశం బాగుంటే ఇంకా పెద్దగా అవుతాడు కావచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, కానీ పొరపాటున మహాకూటమి అధికారంలోకి వస్తే రైతులు మాత్రం ఇబ్రహీంపట్నంలో, ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగలేదు, మళ్ళీ తెలంగాణలో కూడా అన్యాయమే జరిగిందని చెప్పి నెత్తికొట్టుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి ఈ మాట గట్టిగా చెప్పవలసిన అవసరం ఉన్నది. రెండవది